వాడీ వేడిగా జెడ్పీ జనరల్ బాడీ సమావేశం. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ పై ఫిర్యాదు. శనివారం జరిగిన జెడ్పీ ఆఖరి జనరల్ బాడీ సమావేశం వాడి వేడిగా సభ్యుల ప్రశ్నలతో ఆరోపణలతో కొనసాగింది. ఉదయం 11 గంటలకు సమావేశం జెడ్పీ చైర్మన్ బాలు నాయక్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో పలువురు ఎంపీలు జెడ్పీటీసీలు తమ మండల సమస్యలపై అధికారులను నిలదీశారు. మిషన్ భగీరథ పైపుల కోసం తీసిన గుంతల వలన రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయని, రైతు బంధు పెట్టుబడి సక్రమంగా అందడం లేదని, R&B రోడ్లు అసంపూర్తిగా వదిలేశారని అధికారులను నిలదీశారు. అలాగే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి నిండు గర్భిణి వస్తే డాక్టర్లు డెలివరీ చేయకుండా నిర్దాక్షిణ్యంగా ఆసుపత్రి నుండి పంపిస్తే ప్రైవేటు ఆసుపత్రిలో డెలివరీ చేయించామని కనగల్లు జెడ్పీటీసీ శ్రీనివాస్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందిస్తూ లిఖిత పూర్వకంగా ఇస్తే చర్య తీసుకుంటామన్నారు. అలాగే గుర్రంపోడ్ మండలంలో కొత్త ట్రాన్స్ఫార్మర్లకు 25,000 రూపాయలు లంచం అడుగుతున్నారని వచ్చిన ఫిర్యాదుపై కలెక్టర్ స్పందించి సంబంధిత వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి మాట్లాడుతూ ఇసుక విధానం సక్రమంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ, భువనగిరి, యాదాద్రి, సూర్యాపేట కలెక్టర్లు, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, వివిధ శాఖల అధికారులు, ఎంపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.